గైస్, మీలో ప్రతి ఒక్కరూ మెడికల్ షాప్కు వెళ్ళి టాబ్లెట్స్ ని కొనే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, కొన్ని టాబ్లెట్స్ యొక్క బాక్స్ పైన ఆర్ఎక్స్ అని, ఎన్ఆర్ఎక్స్ అని, మరికొన్నిటి పైన ఎక్స్ఆర్ఎస్ లేదా రెడ్ లైన్స్ ఉంటాయి. దానికి మీనింగ్ అంటే తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్ 1945 ప్రకారం ఏదైనా మెడిసిన్ పైన ఆర్ఎక్స్ లేదా రెడ్ లైన్ ఉంటే దాన్ని మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనలేరు. అదే ఒకవేళ ఆ టాబ్లెట్ తయారీలో వాడిన పదార్థం ఏదైనా నార్కోటిక్స్ కింద వస్తే దానిపైన ఎన్ఆర్ఎక్స్ అని రాసి ఉంటుంది. ఇంకా కొన్ని టాబ్లెట్స్ పైన ఎక్స్ఆర్ఎక్స్ అని కూడా రాసి ఉంటుంది. వాటిని అయితే సామాన్య ప్రజలు అస్సలు కొనలేరు. వాటిని కేవలం డాక్టర్స్ మాత్రమే కొని మీకు ఇవ్వగలరు. ఈ సింబల్స్ ఏవి కూడా టాబ్లెట్స్ పైన లేకపోతే వాటిని మీరు ఎక్కడైనా ఏ మెడికల్ షాప్లో అయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్గా కొనొచ్చు. గాయస్, మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి. 1991లో న్యూయార్క్లోని రోడ్డు ఫుట్పాత్ పైన స్లెవెస్టర్ అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను మూవీస్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ చాలీ చాలని జీతంతో జీవిస్తూ ఉండేవాడు. ఒకసారి అతని పరిస్థితి ఏ విధంగా మారిందంటే అతనికి తినడానికి తిండి కూడా దొరకలేదు. ఏదైనా కొనుక్కొని తిందామంటే జేబులో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి. ఆకలిని తట్టుకోలేక తన దగ్గర ఉన్న కుక్కను $80కి అమ్మేసి ఆ డబ్బుతో ఆహారం కొనుక్కొని తిన్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత అతను చేసిన ఒక మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం 7 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. ఆ డబ్బుతో అతను మొదటగా చేసిన పని ఏంటో తెలుసా? వెంటనే తాను ఏ యజమానికైతే తన కుక్కను అమ్మాడో అతని దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన 7 లక్షల రూపాయల్లో సగం కంటే ఎక్కువ డబ్బును చెల్లించి తిరిగి తన కుక్కను తాను తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతని చుట్టుపక్కల వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. మరీ 3 లక్షల కంటే ఎక్కువగా డబ్బు పెట్టి కుక్కను కొనడం ఏంటని చెప్పి. కానీ అతను అవేవి పట్టించుకోకుండా తన యాక్టింగ్ కెరియర్ పైన ఫోకస్ చేశాడు. ఇప్పుడు అతను ప్రపంచం మొత్తానికి బాగా తెలిసిన ఒక వెరీ ఫేమస్ యాక్షన్ హీరో. అతను ఎవరో కాదు, మన సూపర్ యాక్షన్ స్టార్ రాంబో సిల్వెస్టర్ స్టాలన్. ఇప్పుడు అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన యాక్టర్లో ఒకరు. గాయస్, అందుకే గుర్తు పెట్టుకోండి, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉండొచ్చు, మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్ కోసం కష్టపడుతూ ఉండొచ్చు, లేదా మీరు అనేక సార్లు ట్రై చేసి ఓడిపోయి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కన్సిస్టెంట్గా పట్టు వదలని విక్రమార్కుడిలాగా మీ గోల్ కోసం కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, నెవర్ గివ్ అప్. ఆఫ్రికాలోని నైరోబి నగరంలో మాల్కోమ్ అనే ఒక యువకుడు జీవిస్తూ ఉండేవాడు. అతని దగ్గర తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఎంతో పేదరికంలో జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఎలాగైనా సరే ఏదో ఒక పనిలో చేరాలని చెప్పి పని కోసం వెతకడం మొదలుపెట్టాడు. నగరం మొత్తంలో ఎంత తిరిగినా ఎవ్వరు కూడా అతనికి పనివ్వలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోక అయోమయంలో ఉన్నప్పుడు ఒక టైర్ అతనికి దొరికింది. అప్పుడు అతనికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఆ టైర్ని ముక్కలుగా కట్ చేసి అతని దగ్గర ఉన్న చిన్న చిన్న మేకులను ఉపయోగించి చెప్పుల్ని తయారు చేశాడు. ఆ చెప్పుల్ని అతి తక్కువ ధరకి దగ్గరలో ఉన్న మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నిస్తే అవి చాలా తక్కువ సమయంలోనే అమ్ముడిపోయాయి. అలా మొదటిసారిగా డబ్బు చూసిన అతను ఈ పనే బాగుంది అనుకుని ఆ ఐడియాను ఇంకా ఇంప్లిమెంట్ చేశాడు. నగరంలో ఉన్న పాత టైర్లన్నింటినీ ఒక దగ్గర కలెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అతను చేస్తున్న ఈ పనిని చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఎగతాళి చేసేవారు. కానీ అతను ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమయ్యాడు. అతను అలా 10 నుంచి 100, 100 నుంచి 1000 చెప్పులు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ఈ టైర్ల నుంచి చెప్పులు తయారు చేయడానికి అనేక మందికి ఉద్యోగాలు కూడా కల్పించాడు. ఇప్పుడు ఇతని చెప్పుల్ని కేవలం ఆఫ్రికాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా యూకే, జర్మనీలో కూడా అమ్ముడుపోతున్నాయి. చూశారా, ఒక చిన్న ఐడియా మాల్కోమ్ జీవితాన్ని ఎలా మార్చేసిందో. గాయస్, ఈ మాల్కోమ్ స్టోరీ నుంచి మీరేం నేర్చుకున్నారు? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. పెట్రోల్ డీజిల్తో నడిచే కార్లు వాటర్తో నడిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహ ఎంతో అద్భుతంగా ఉంది కదూ. కానీ మీకు తెలుసా, దీన్ని ఒక వ్యక్తి నిజం చేసి చూపించాడు. 1998లో స్టాన్లీ మేర్ అనే వ్యక్తి ఎటువంటి కార్ను తయారు చేశాడంటే, ఆ కార్ ఇంజన్ పెట్రోల్ డీజిల్కి బదులుగా వాటర్తో నడుస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, అతను తయారు చేసిన కార్ పెట్రోల్ డీజిల్ కాకుండా వాటర్తో నడుస్తుంది. అది కూడా మనం రెగ్యులర్గా తాగే నార్మల్ వాటర్తో నడుస్తుంది. ఈ స్టాన్లీ తయారు చేసిన ఈ కార్ కేవలం 100 లీటర్ల నీటితో మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రావెల్ చేయగలదు. అంత రేంజ్ కెపాసిటీ కలిగి ఉండేది.
ఇదంతా అతను ఏదో గాల్లో చెప్పిన మాటలు కాదు. స్టాన్లీ ఈ విషయాన్ని లైవ్ టీవీలో ప్రయోగం చేసి మరి నిరూపించాడు. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ న్యూస్ అప్పుడు విపరీతంగా వైరల్ అయింది. దాంతో స్టాన్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్ కంపెనీస్ నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. ఒకరోజు స్టాన్లీని కలిసేందుకు కొంతమంది బిజినెస్ మ్యాన్లు వచ్చారు. వాళ్లతో కలిసి స్టాన్లీ ఏదో డ్రింక్ తాగారు. తను తాగిన వెంటనే అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. అంతేకాదు తను డిజైన్ చేసిన వాటర్తో నడిచే కార్ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని రీసెర్చ్ పేపర్లు ఎవరో దొంగతనం చేశారు. తను నివసిస్తున్న ఇంట్లో ఆ కారుకి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చేశారు. దీనికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ని మీరు ఇప్పుడు కూడా గూగుల్లో చూడవచ్చు. ఆ తర్వాత ఆ కార్ కాన్సెప్ట్ కూడా స్టాన్లీతోనే అంతమైంది. గాయస్, ఒకసారి ఇమాజిన్ చేసి చూడండి, ఒకవేళ స్టాన్లీ గనుక జీవించి ఉంటే, అతని కార్ మార్కెట్లోకి వచ్చి ఉంటే ఈ ప్రపంచం మొత్తం కూడా వేరే లెవెల్లో ఉండేది. అయితే స్టాన్లీతో ఇలా ఎవరు చేసి ఉంటారు? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఫేస్ పైన పింపుల్స్ అండ్ ఫేస్ లో గ్లో లేకపోవడం, ఇవి ఈ జనరేషన్ లో ఉన్న యూత్ కి మరియు పెద్ద వాళ్ళకి ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్. అయితే వీటికి సొల్యూషన్ గా మార్కెట్ లో అనేక ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బయట దొరికే చాలా వరకు షాంపూస్, ఆయిల్స్ అండ్ ఫేస్ క్రీమ్ లో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. వాటిని మీరు వాడినప్పుడు మొదట్లో బాగానే రిజల్ట్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో వాటి వల్ల ఉన్న సమస్యలు ఎక్కువడమే కాదు, కొత్త సమస్యలు కూడా వస్తాయి. అంటే లాంగ్ టర్మ్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది, అదే సింధు హెర్బల్స్. కంపెనీ క్లెయిమ్స్ ప్రకారం వీళ్ళ ప్రొడక్ట్స్ 100% కంప్లీట్ ఆయుర్వేదిక్ అండ్ నాచురల్. వీళ్ళు ఎటువంటి కెమికల్స్ ని యూజ్ చేయరు. మీకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లాంటి సమస్యలు ఉంటే మీరు సింధు హెర్బల్ 40 డేస్ మిరాకిల్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూస్ ని వాడవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా వీటిని వాడవచ్చు. ఇవి మీ హెయిర్ ఫాల్ ని తగ్గించడమే కాదు, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అదే మీకు పింపుల్స్ అండ్ డల్ స్కిన్ ప్రాబ్లం ఉంటే మీరు సింధు హెర్బల్ వారి కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ సిరమ్, కేసర్ ఫేస్ గ్లోయింగ్ క్రీమ్ ని వాడవచ్చు. ఇది మీ పింపుల్స్ ని తగ్గించడమే కాదు, స్కిన్ ని నరిష్ చేసి ఫేస్ లో గ్లో వచ్చేలా చేస్తుంది. ఈ 100% హెర్బల్ ప్రొడక్ట్స్ తో మీకు మాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు రిజల్ట్స్ లేకున్నా మిగతా కెమికల్ ప్రొడక్ట్స్ లాగా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం అస్సలు ఉండదు. ఈ ప్రొడక్ట్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం విజిట్ www.sindhuherbals.com ఆర్ యు కెన్ కాల్ 8181828382. నికోలా టెస్లా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన గొప్ప సైంటిస్ట్ లో ఒకరు. అతని జీవితం గురించి నేను రీసెంట్ గానే ఒక కంప్లీట్ వీడియో చేసి మన యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియోని చూసి ఉండకపోతే ఇక్కడ ఐ బటన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇతని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇతను తన చివరి రోజుల్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పైన పనిచేశారు. ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే, ఎటువంటి వైర్ల సహాయం లేకుండా కరెంటుని ఈ ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా పంపించగలిగే ప్రాజెక్ట్. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ పైన ప్రయోగాలు చేయడానికి అతనికి అధిక మొత్తంలో డబ్బు అవసరమైంది. డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు కూడా రెడీగా ఉన్నారు. కానీ అప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైర్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న అనేక కంపెనీ ఓనర్లు నికోలా టెస్లాను బెదిరించడం, అతనికి ఫండ్స్ ఇచ్చే వారిని చంపేయడం లాంటివి చేశారు. అతని ప్రాజెక్ట్కి ఎవరు కూడా ఫండ్స్ పెట్టకుండా చేశారు. దాంతో ఆ ప్రాజెక్ట్ అక్కడికే ఎండ్ అయిపోయింది. ఒకవేళ గనక నికోలా టెస్లా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఉంటే ఈ ప్రపంచం మొత్తం కూడా వేరే లెవెల్లో ఉండేది. మీలో నికోలా టెస్లా ఎవరో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నికోలా టెస్లా ఎవరంటే, ఇతను కనిపెట్టిన ఇన్వెన్షన్ని కాపీ కొట్టే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టాడు. అలాగే టెస్లా కాన్సెప్ట్ని కాపీ కొట్టి మార్కోని రేడియోని కనిపెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక ఇన్వెన్షన్లకు మూల కారణం ఈ నికోలా టెస్లాని. కానీ ఇతను బతికి ఉన్న రోజులు ఈ విషయాలు ఎవరికీ తెలియదు. అతను చనిపోయాకే ఇవన్నీ బయట ప్రపంచానికి తెలిసాయి. మళ్ళీ చెబుతున్నాను, మీకు ఇతని జీవితం గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇతని పైన ఒక కంప్లీట్ వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. సో గాయస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.